నేను ఎక్కడ అడ్డపడుతున్నాను, నేను చెప్పాను నువ్వు అడ్డపడుతున్నావని. నేను చెప్పింది ఏంది తల్లి, నా అత్తకు కుట్రమన్నావు, సుపారి ఇచ్చినావు, నిన్ను అరెస్ట్ చేయమని నేను పోలీసులను అడిగిన. నేను చెప్పినానా, మీ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో ఉంది, నా రాజకీయంగా నేను ఎదగడానికి లేకుండా నా ఓటమికి ఏవి సుపారిటీ కారణమని చెప్పి మీ కన్ఫెక్షన్లు ఉంటే అది చెప్పిన నేను. ఆర్థిక ఇబ్బందుల రాజకీయ వైరమాన్ని మీడియా సోదరులు అడిగితే ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని చెప్పినా అది నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఈ సందర్భంగా మీడియా సోదరులకు అందరికి కూడా చెప్పేది ఏమంటే, ప్రజలకు కూడా ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆర్థిక లావాదేవీలు లేవనేది ఈ సందర్భంగా క్లియర్ అయిపోయింది. ఇంకా ఉండేది రాజకీయంగా, రాజకీయంగా కూడా నన్ను చంపాల్సినంత అవసరము ఏమొచ్చింది అనేది ఇంకా బామే చెప్పాలి, ఎందుకు అంత స్టెప్ తీసుకున్నావు నువ్వు అని. ఇంకొకటి ఆమె చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది 4 సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్స్, ఈరోజు ఎమ్మెల్యే టికెట్ మార్చమని అడుగుతున్నావు అంటే ఆయన ఇన్నర్ మైండ్ ఏమిటో కూడా తెలియాలి అని చెప్పింది. తల్లి తెలుసుకో, నంద్యాల ప్రజారాజ్యం నేను కంటెస్ట్ చేసిన, 35,000 ఓట్లు వచ్చినాయి, నా మిత్రుడు మీ నాన్న ఎంపీగా నిలబడేవాడు, మేమిద్దరం అండర్స్టాండింగ్తో దాంట్లో నేనేం త్యాగం అనుకోను, మా ఇద్దరి బంధం, అరే నేను ఎమ్మెల్యేగా పోతాను, మినిస్టర్ అవుతాను ప్రభుత్వం వస్తే అని నన్ను అడిగితే నంద్యాలలో నంద్యాల లీడర్లను అడుగుమా, మీటింగ్ పెట్టి నాగిరెడ్డి ఎమ్మెల్యేగా నిలబడతాడు, నేను డ్రాప్ అవుతున్నానని చెప్పిన నిమ్మ నేను. ఈ రోజుకి కూడా చెప్తున్నాను, నా మైండ్ ఏదో తెలుసుకోవాలని నీకు ఉబ్బలాట ఉంది కదా, ఆల్రెడీ టికెట్ నాకు వద్దమ్మా. నీలాంటి వాళ్ళు ఇంకా 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఎంతమందిని హత్యలు చేస్తావో, 30 సంవత్సరాలు మీ కుటుంబానికి అండదండలుగా ఉన్నాను, నా కూతుర్లతో సమానంగా నువ్వు పెరిగినావు, నన్నే హత్య చేయడానికి పాల్పన్నావంటే నీ మైండ్ సెట్ ఏమనేది ప్రజలకు తెలియాలి. నీలాంటి వాళ్ళు పరిపాలన అంటే ఇంకా ఎంతమందిని చంపుతావు నువ్వు, ఎంతమంది నాయకులను చంపుతావు, ఆ ఉద్దేశంతో మార్చమంటున్నా. నాకు టికెట్ కావాలని కాదు, ఎవరైనా డాక్టర్లు లాయర్లు విద్యావంతులు సరే వీళ్ళు ఎవ్వరూ రాదు, ఆల్రగట్ట మా అడ్డా అని నీకు భావన ఉంది, మీ కుటుంబంలో నీకు తప్ప, భూమా జగన్నాథ్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ అన్న కొడుకు కంబైన్ ఫ్యామిలీ, భూమా మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు, భూమా కిషోర్ రెడ్డి ఉన్నాడు, ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చి భూమా విఖ్యాతి రెడ్డి ఉన్నాడు, వీళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా సంతోషం, అది కూడా నీకు క్లారిటీ ఇస్తాను అమ్మా. ఇప్పుడు నీకు ఊరికే ఎమ్మెల్యే పదవి రాలే, మంత్రి పదవి రాలేదమ్మా, మీ అమ్మ మీ నాయన నేను ఎంతో కష్టపడితే నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు, మీ అమ్మ మీ నాయన నేను పోతుంటే నంద్యాలలో బాంబుల దాడి జరిగింది, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నా, మీ అమ్మ మీ నాయన వెనుక కూర్చున్నారు, బాంబులతో దాడి చేశారు చంపాలని, ఆ దాడి నుంచి తప్పించుకున్నాం, ఈరోజు నువ్వు నన్ను చంపనీకి ప్రయత్నం చేస్తావు, ప్రత్యర్థులతో పోరాడేది నువ్వు నాకు చెప్పాలనా, నవ్వుతారు ఆళ్ళగడ తాలూకాలో, ఏవి సుబ్బారెడ్డిని ప్రత్యర్థులతో పోరాటం చేయంటే నేను ఈరోజు కూడా ప్రత్యర్థుల్లో ముద్దులాలు లేదమ్మా, ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డిగానే బతుకుతాడా, వాళ్ళని కౌగిలించుకోలే ముద్దులాలే నేను. ఆ రోజు పరిస్థితులు చర్యకు ప్రతిచర్య ఉండాలని పోరాటం చేసినాము, ఎన్నో కష్టాలు అనుభవించినాము, మేము కష్టపడితే మీ అమ్మ మీ నాయన నేను కష్టపడితే నువ్వు ఈరోజు ఈ సీట్లో కూర్చున్నావు, ఎట్లొచ్చిందమ్మా, వాళ్ళ మరణాల తదనంతరం నీకు వచ్చింది, ప్రజాభిమానం ప్రజలలోకి పోయి గెలిచావా నువ్వు.